గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవర మండలంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆధునిక వైద్యాన్ని అనుసరిస్తూ సాంప్రదాయ పద్ధతులను ముందుకు తీసుకొస్తున్నారు. పూర్వకాలంలో రాక్షసులను బస్మి పట్టడం చేసిన గ్రామ దేవతలకు జాతరా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో గ్రామాలను గ్రామ దేవతలు రక్షించే విధానం పురాణాల్లో ఉంది. ఆ విధానాల గురించి చర్చించారు. సోమవారం గోకవరం మండల కేంద్రంలో దుర్గామ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ముఖ్య నాయకులు వరసాల ప్రసాద్ ఆధ్వర్యంలో కర్రీ సూరారెడ్డి బొర్రా రాజేష్లు సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. దాన్ని అమ్మవారు కాబట్టి ఈ వైరస్ మహమ్మారి వల్ల మన గోవాలు కాబట్టి మరి తొందరలోనే ఈ వైరస్ మహమ్మారి కూడా నమ్మ తల్లి వారి సన్నిధిలో మరి ఒక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో మరి మంచి కార్యక్రమాలు చేసి అమ్మవారి యొక్క శాంతి అమ్మవారి యొక్క మహిమలు. తూర్పు గోదావరి జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామంలో శ్రీ 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 కనక దుర్గమ్మ తల్లి దేవి చౌక్ ఆలయంలో హిందూ భక్తులైన భక్తులైనటువంటి మేమంతా కూడా ఇవాళ సమావేశం అయ్యడానికి ముఖ్య కారణం ఏంటంటే కరోనా మహమ్మారిని ఎలాగ తరిమి కొట్టాలి అని సైన్స్ చెప్తుంది. వారు మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, సామాజిక దూరం పాటించండి. కానీ పూర్వకాలంలో మచూచి అనేటటువంటి ఒక తెగులు వచ్చింది. దానికి అమ్మవారికి మజ్జిగ, పసి నీళ్ళు, వేపరొట్ట ఇవన్నీ వేస్తే అవి తొలగిపోతాయి అనేటటువంటి పూర్వ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ కరోనా మహమ్మారి వైరస్ మహమ్మారిగా ఇవాళ మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ వైరస్ అంతగా వ్యాపించేస్తుంది. కాబట్టి ఈ వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేటటువంటి శక్తి అమ్మవారికే ఉంటుంది అనేటటువంటి నమ్మకం పూర్వకాలం నుంచి ఉంది. కాబట్టి ఈవేళ మేము నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈ వైరస్ మహమ్మారిని తరిమి కొట్టే భాగంలో ప్రక్రియ ఏంటి అంటే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, జాతరలు, సల్లకొండలతోటి, వ్యాపారాలతోటి హోమాలు చేస్తే ఈ వైరస్ మహమ్మారిని తరిమి కొట్టే ప్రక్రియ అమ్మవారి చేతిలో ఉంటుందనే దృఢ నమ్మకంతో ఈవేళ మేము ఈ నిర్ణయం తీసుకుని